త్రిపులైటీలో గుడివాడ పురపాలక సంఘ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు సీట్లు సాధించడం సంతోషదాయకమని, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మున్సిపల్ స్కూల్ విద్యార్థులు సాధించిన ఈ ఘనతకు ఉపాధ్యాయులను అభినందిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలియజేశారు. గుడివాడ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి త్రిపులైటీకి ఎంపికైన 12 మంది విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని గుడివాడ ఏజీకే పాఠశాలలో ఎస్టీయు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. అనంతరం దివంగత ప్రధాన ఉపాధ్యాయురాలు గొర్రెల సుశీల జ్ఞాపకార్థం విద్యార్థులకు బ్యాగ్స్ను అందించారు. కరోనా నేపథ్యంలో సైతం ఎస్టీయు ఆధ్వర్యంలో 35 రోజులు విద్యార్థులకు త్రిపులైటీ కోచింగ్ అందించి వారికి ఉన్నత భవిష్యత్తుకు అందించేందుకు కృషి చేసిన ఎస్టీయు నాయకులు మరియు ఉపాధ్యాయులు అభినందనీయులని కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైతం కళాశాలలో 12 మంది అర్హత సాధించడం అభినందనీయమని, రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది IIIT కళాశాలకు అర్హత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, అరవింద్, ఏజీకే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నరసమాంబ తదితరులు పాల్గొన్నారు. సంపాదించిన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎందుకు ఇప్పుడైనా సరే మనందరికి తెలిసిన విషయం, ఏదైనా ఒక రిజల్ట్ వచ్చిందంటే టీవీలో కానీ పేపర్లో కానీ ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు మాకే వచ్చింది. పబ్లిసిటీ, అంత పబ్లిసిటీ చేసుకుని కార్పొరేట్ బిజినెస్ చేసుకున్నటువంటి సంస్థలు ఉన్నాయి. ఎందుకు వాళ్ళు అలా పబ్లిసిటీ చేసుకుంటున్నారు? అది చూసి ఎక్కువ మంది పిల్లలు వాళ్ళ దగ్గరే జాయిన్ అవుతారనే ఉద్దేశంతో. కానీ ఈరోజు 12 మంది స్టూడెంట్స్కి త్రిపులైటీలో ర్యాంక్ రావడానికి కారణమైనటువంటి ఎస్టీయు టీచర్స్ ఇలా మీ దగ్గర నుంచి ఏమైనా ఆశించారా? లేదు. దీనివల్ల వాళ్ళకి ఏమైనా పబ్లిసిటీ వచ్చి వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి ఏమైనా పేరు వస్తుందా? వాళ్ళు ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా మన దగ్గర చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ మంచి ఉన్నత స్థానంలోకి రావాలనే ఒక గొప్ప ఆశయంతో మీకు కోచింగ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు, కరోనా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానికి తగిన విధంగానే ఏర్పాటు చేసుకున్నాం తెలియజేశాం. ఆ విధంగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అందరికీ కోచింగ్ ఇచ్చి ఈ రోజున మన గుడివాడ పురపాలక సంఘం తరపు నుంచి 12 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారంటే దానికి ముఖ్య కారకులు అయినటువంటి ఎస్టీయు యూనియన్ని, మీకు విద్యను అందించినటువంటి టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఆశీస్సులు. సరే, ఈ సభ మీ అందరికీ తెలిసిందే. ఈ విధంగా వీళ్ళు ఈ ముందుగా మనం ఎస్టీ యూనిట్ని చాలా అభినందించాలి. ఎస్టీ యూనిట్ గత 3 ఏళ్ల నుంచి చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ మరి మీ అందరికీ ఎంతగానో మరి వాళ్ళు ఎంతో కృషి చేసి పిల్లల్ని అభివృద్ధి చెందించాలని, సమాజాన్ని అభివృద్ధి పరచాలని చాలా గట్టి కృషితో వాళ్ళు మంచి మంచి టీచర్లను సెలెక్ట్ చేసి కరోనాని కూడా మరి ఆ కరోనా నియమాలను పాటిస్తూ మరి అన్ని విధాలా మీకు బోధించారు. అలా బోధించడానికి కూడా మా కమిషనర్ గారు మంచి దూరదృష్టితో అన్ని విధాలా చక్కగా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి పాటించండి, మీరు అన్ని చక్కగా పాటిస్తూ చెప్పండి అని అనుమతి ఇచ్చారు. మరి వారు ఇచ్చిన అనుమతిని వీళ్ళు సద్వినియోగపరుచుకొని ఎప్పటికన్నా కూడా ఎక్కువ సీట్లు సాధించి ఆ ఘనతను చూపించారు. మరి ఈ సంవత్సరం అయితే 12 మంది చేరటం అంటే అది సామాన్యం కాదు. పెద్ద పెద్ద చోట్ల శుభాభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళని చూసి నెక్స్ట్ ఇయర్కి సిద్ధం కావడానికి కూర్చున్నటువంటి కింద కూర్చున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మీకు క్లాసులో కూడా చెప్పాం, మీరు ఉండగానే వాళ్ళకి క్లాసులు కూడా జరిగినాయి.
చాలా మంది టెన్త్ క్లాస్ వాళ్ళు సార్ ఏంటి వాళ్ళ అక్క వాళ్ళు అందరూ వస్తున్నారేంటి స్కూల్ అయిపోయిన తర్వాత అని కూడా అడిగారు. మీ అందరికీ తెలుసు కష్టే ఫలే విజయం, కష్టపడితేనే ఫలితం వస్తుంది. దాంతోనే ఇప్పుడు మీ వెనకాల కూర్చున్నటువంటి మరి అక్కలు కానీ అన్నయ్యలు కానీ వాళ్ళ పేరెంట్స్కి ఎన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని వీళ్ళు వాళ్ళకి ఇచ్చారో మనం ఊహించలేం. అలాగే ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఏ విధంగానైతే చక్కగా చదువుకున్నారో వాళ్ళు ఈ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అండ్ 4 సంవత్సరాలు బీటెక్లో కూడా చక్కటి శ్రద్ధ కనుక కనపరిస్తే మంచి ఫ్యాకల్టీలో అంటే మంచి కంపెనీస్లో కనుక ఒక్కసారి ప్లేస్మెంట్ కనుక వస్తే ఇక వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేటువంటి ఇక అవకాశం కూడా ఉండదు. అలాంటి అవకాశం కూడా ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మున్సిపల్ స్కూల్స్లో చదవటం వల్ల. కేవలం మీరు 1 రూపాయి కూడా ఖర్చు లేకోకుండా చాలా ఫ్రీగా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు ఇంటర్మీడియట్కి మీరు 2 లక్షల రూపాయలు కడుతున్నారో బయట ఏ కాన్వెంట్లో చూసినా తెలుసు వాళ్ళు మీకు. మరి అలాంటిది మీకు 6 సంవత్సరాలు ఉచిత విద్య అందుతుందంటే దాన్ని మనం ఒక మున్సిపల్ స్కూల్ స్టూడెంట్స్గా మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర చదువుకునేటువంటి పిల్లలు ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండి including me for getting seats in IIIT ranks. Everybody wants to join in IIITs. Everybody wants to join in IIITs. The rat race for these competitive exams is due to the fewer seats. So the students should get better education and guidance to reach the highest rank for taking admissions. Nowadays the competitive exams are very challenging. We had arranged all the practices for successful accomplishment of in IIITs exams. We should not forget our relentless work of our M. Srinu sir, Shiva teacher, Sunita ma'am, Kotnaister sir, Parsa sir, for they who worked voluntarily for our success. I would like to acknowledge every teacher who helped me to achieve these results. Without your hard work, it would be impossible, ma'am. A special thanks to D. Chandrasekhar sir for taking initiative for forming STU help desk for IIIT coaching for the students who cannot afford.